ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದರು ಕ್ರಿಸ್ತು ಶಕಂ 1863 సంవత్సరం మరి 1892 సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామి వివేకానందరు క్రీస్తు శకం 1863 సంవత్సరం జనవరి 12న కలకత్తాలో జన్మించడం జరిగింది. ఇతని పూర్తి పేరు నరేంద్రనాథ్ దత్. మరి అదే కాకుండా తన యొక్క విద్యాభ్యాసాన్ని చూసినట్లయితే ఈయన ఎక్కడ కొనసాగించడం జరిగిందంటే మరి కలకత్తాలోనే తన యొక్క విద్యాభ్యాసం కొనసాగించేసి మరి హిందూ కళాశాలలో విద్యను అభ్యాసించి 1884 సంవత్సరంలో పట్టభద్రుడు కావడం జరిగింది. మరి 1884 సంవత్సరంలో పట్టభద్రుడు అయిన తర్వాత ఇంకా ఉన్నత చదువులను చదువుకోవడానికి పట్టణాలకు వెళ్ళేటటువంటి సమయంలో మరి అక్కడ చూసినట్లయితే తన తండ్రి మరణించడం జరిగింది. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు మరి కష్టాలంటివి ఎదురు కావడం జరిగింది. అందుకోసమే తండ్రి మరణాన్ని ఘోరమైన దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది. ఈ దశలో రామకృష్ణ పరమహంసతో ఆయనకు మంచి సంబంధం అనేది ఏర్పడడం జరిగింది. మరి ఏర్పడిన తర్వాత ఆయనతోటి ఉన్నటువంటి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని నాస్తికుడుగా మారాడు. 1886 సంవత్సరంలో రామకృష్ణ మరణానంతరం ఆయన ఆశ్రమ నిర్వహణ బాధ్యతను కూడా ఎవరు స్వీకరించడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి మరి వివేకానందుడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడడం జరిగింది. మరి 1893 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మతాల సమావేశానికి మరి హాజరు కావడం జరిగింది. భారతదేశం నుంచి ఈయన ఒక ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరు కావడం జరిగింది. మరి ఇతరుడు చూసినట్లయితే వక్తలాగా కాక మరి సొంత మత ప్రశస్తాన్ని ప్రసంగించడమే కాకుండా మరి మతే ఇక్కడ చూసినట్లయితే మరి ప్రశస్తాన్ని కాకుండా తెలియజేయడానికి హిందూ మతంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మరి హిందూ మతంలో ఉన్నటువంటి వేదాంత తత్వాన్ని సర్వమతాన్ని చూసినట్లయితే మరి గురించి ప్రసంగించినట్టే మరి హిందూ మతం ఉన్నటువంటి ఇక్కడ చూసినట్టు హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఇలా చాటు చెప్పడానికి ఆ ప్రపంచ మతాల సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి హాజరైన అక్కడ చూసినట్టయితే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ చూసినట్టే తన సోదరులుగా భావించేది సోదరులుగా ఈ విధంగా ప్రశంసించడం వల్ల ఆ సభ అనేది మరి పరమశించిపోవడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే ఆయన మరి సోదర భావంతో మరి విశ్వమత మహాసభ పరమశించిపోవడం జరిగింది. మరి ఈ విధంగా చూసినట్లయితే 1897 సంవత్సరంలో భారతదేశానికి ఆయన తిరిగి వచ్చి రామకృష్ణ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. తన గురువైనటువంటి రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేసి మరి భారతదేశంలో హిమాలయ పర్వతాల నుంచి కాశ్మీర్ వరకు అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటన చేసి మరి రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి అంశాలను ప్రచారం చేసేసి మరి రామకృష్ణ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యము తరచుగా ఆయన ఏంటంటే ఈ రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు ఇవన్నీ చేసి నిరంతరం పార్టిసిపేట్ చేయడం వల్ల ఆయన అనారోగ్యానికి గురై మరి వైద్యుల సలహా ప్రకారము మరి ఇక్కడ విదేశాల్లో కూడా వెళ్ళి ఆయన వైద్యం చేయించుకోవడం జరిగింది. మరి తిరిగి మరి 1900 సంవత్సరంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి 1902 సంవత్సరంలో ఎవరంటే 1902 సంవత్సరంలో స్వామి వివేకానందుడు అంటే మరణించడం జరిగింది. మరి ఇలా చూసినట్లయితే భారతదేశానికి కొన్ని సూత్రాలు అనేవి అందించడం జరిగింది. నీవు భారతీయుడవని గర్వించుము, అంటే భారతీయుడవని గర్వించుము, భారతదేశమే నా అత్యున్నత స్వర్గం, ప్రజే కాకుండా చూసినట్లయితే భారత శ్రేయస్సే నా శ్రేయమని ఈ విధంగా కొన్ని సూచనలు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే స్వామి వివేకానందుడు మరి రామకృష్ణ మిషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఈ రామకృష్ణ మిషన్ శాఖ ద్వారా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటన చేసి మరి ఇక్కడ చూసినట్లయితే ఈ మతంలో ఉన్నటువంటి విగ్రహాలను చేయకుండా మరి విగ్రహాలతో పాటు విగ్రహాలను చేయొద్దు మరి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన సోదరులతో సమానంగా భావించాలని
ఉద్దేశం చేత ఈయన ఈ మిషన్ ద్వారా మొత్తం పర్యటించేసి మరి ఈ విధంగా చేయడం జరిగింది. స్వామి వివేకానందుడు ఇంతటితో ఈ వివేకానందు నుంచి ప్రారంభించారు.